అబ్బా సైదులు పిసకరా, బాగా పిసకరా, బాగా పట్టరా. అబ్బాబ్బాబ్బా ఏం నొక్కుతున్నావురా? ఎవరు గేదెలు తోమేమని ఇప్పుడు నిన్ను తోముతున్నాను. సైదులు నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. సరిగ్గా ఆడు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు, బాగోదు చెప్తున్నా. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యువ గో బయలుదేరి నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? వదిలితే కోళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెటప్పులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు. నందు ఇక్కడ మా బాబాకి ఏటంటే చాలా ఇష్టం. నేను మా బాబా ఇలాగే ఆడుకునేవాళ్ళు. ఏదో ఏడు పెనబడుతుంది కదా, ఇదేదో తేడాగుందన్ను. నేను చెంపు కూడా నేను వెళ్ళి తెలుసుకుని వస్తా. గోలీ కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ ఎవరెవరెవరెవరు ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు పెనబడింది ఇక్కడ నుంచి. నువ్వు ఏడ్చావు పాపా, నువ్వు ఏడ్చావా చిచ్చి తల్లి, నువ్వు ఏడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే దొబ్బే. నంది తిందికి ఆడుస్తుంది అన్న, ఎంత చేస్తా అనుకుంటుంటే. అయినా నువ్వు ఏడ్చావా, నువ్వు ఏడ్చావా డూ? ఆ ఏడు పెద్ద ఎరైటీగా ఉంది నీ కాదే. ఈ చిట్టిబాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్ది ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించినా అద్భుతంగా ఉంటుంది, కాచుకో. ఇలా రండి దగ్గర రండి, ఒకరు దగ్గర రండి. ఉద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్ట. కన్ఫర్మ్ రా, నందితకి దయం పట్టిస్తుంది. జన్మలో ఇంకెవరిని కలగడం చచ్చిండ. అసలే టెన్షన్ గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. సుసుకుపోయిస్తానక్క, మళ్ళీ వస్తావా? వస్తానక్క, ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బాబోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు రేపు అయిపోయిన పండు ముచ్చులకు అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా రకరా, వచ్చిందండి ముగ్గురిని కుమ్మేద్దీసారి. ఇప్పుడే వస్తాను, సుచికెళ్ళొస్తానక్క అన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న పిచ్చి కాల్సిన బాలు పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టేసిందన్న, దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్నా.
నా మీద ఉంటన్నా. ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్న. అలాగే రా కూర్చో. గులాబ్ జాములు గలగలపోయాయి, తలుచుకుంటే నా వల్ల కావట్లేదు రా తండ్రి. తలుచుకోకు, పడుకో. అమ్మా, అయ్యో అయ్యా, అమ్మా పులుసు అయిపోయిందిరా. మాకింకా రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ అయిపోయింది. నువ్వు తినే జీడిపప్పు ఉప్మా, మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్ బావా. కన్నీర్ పప్పు అనుకుంటా బావా, అందరిని కలిపి ఒకేసారి చంపేద్దాం. వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకు అంత శ్రమ, నువ్వు పదా, మేము వస్తావు. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా, వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా, రండి పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుండి ఇలా ఏడ్చోవాలి కాదు కదా. అంటే ఇప్పుడు చెప్పేది చెప్తాను, పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే, ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించాను. ఎందుకు, మేమే ప్లేసులు వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదో, దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లివ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటి మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ మన ఇష్టం అన్నమాట, అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దనా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దెయ్యం కోరిక తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టం, అయినా కోరిక తీర్చడంలో నీకు నువ్వే సాటిబాసు. కావాలంటే ఈ బ్రోకర్ కి బాల్గడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏమంది, అలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి తన చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బ దొబ్బేయింది. మీదంతా నేను చెప్తే ఏం చేయాలి? థ్యాంక్ యూ పెద్ద. దెయ్యానికి నాటకాలంటే ఇష్టం అన్నమాట, అందులోకి ద్రౌపది వస్త్రపారణం. మా పర్వదక్క అదే కదా, నా కుదిలేయండి. ఈ రోజు రాత్రికి అద్భుతమైన నాట్య కళా మండలిని దింపుతా, దేని ఫుల్ సాటిస్ఫై చేస్తా. ఈ దెబ్బతో దేయం నవ్వుకోవాలా, దేయం ఫుల్ ఖుషి అవ్వాలా. జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా.